हाई हेलो फ्रेंड्स वेलकम टू अक्षर्य कलेक्शंस वीडियो तेलंगाना स्पेशल रेसिपी सरोपिंडी एला चेयालो वीडियो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु कट चेसुकुन्न आनियन्स ओक कप्पु, शनगपप्पु ओक टेबल स्पून, वेयिंचिन वेरुशनग पलुकुलु ओक टेबल स्पून, जीलकर्र कोद्दिगा, करिवेपाकु रेंडु रेम्मलु, कोत्तिमीर कोद्दिगा, पच्चिमिर्चि पेस्ट, साल्ट्, बियपिंडी मरियु नूने। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, శనగపప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఆ కలుపుకున్నాక దాంట్లో కొంచెం బియ్యపిండిని వేసి కలుపుకోవాలన్నమాట। బియ్యపిండి కూడా బాగా కలిసాక వాటితో బాగా కలిసాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। ఒకేసారి వాటర్ పోసుకోవద్దు, దానివల్ల పిండి లూజ్ అవుతుంది। సో వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకుంటూ ముద్దల అయ్యేలాగా, ఒక పిండి ముద్దల అయ్యేలాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్నాక అలా ముద్దల తయారయ్యాక దీన్ని ఒక పక్కకి పెట్టేసుకోవాలి। ముందుగా ఒక కడాయిని తీసుకొని హీట్ చేసి దాని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని దానికి అప్లై చేయాలి। ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। మీకు ఇక్కడ పల్చగా కావాలంటే పల్చగా, మందంగా కావాలంటే మందంగా, మీకు నచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి। స్ప్రెడ్ చేసుకున్నాక దానికి కొంచెం హోల్స్ పెట్టి ఆయిల్ వేసి గోలించుకోవాలన్నమాట। షాలో ఫ్రై అంటారు కదా, అలా అన్నమాట ఆయిల్ వేసి గోలించుకోవాలి। దీని మనం గిన్నెకు కూడా అదుముకోవచ్చండి। గిన్నెకు కూడా ఒక అల్యూమినియం ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని అదుముకోవాలి। దానికి కూడా హోల్స్ పెట్టి ఆయిల్ వేసి గోలించుకోవాలన్నమాట। షాలో ఫ్రై అంటారు కదా, అలా అన్నమాట ఆయిల్ వేసి రెండు వైపులా గోలించుకోవాలి। ఇది ఎంత రోస్ట్ అవుతే అంత టేస్ట్ ఉంటుందన్నమాట। అది రెండు వైపులా కాల్చుకోవాలి। కొంచెం కొంచెం సేపు అయిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి। మొత్తం స్ప్రెడ్ మొత్తం రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట। అంతే అండి, రుచికరమైన సరవపిండి అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। చూసారా, సరవపిండి అనేది రెడీ అయిపోయింది। రెండు వైపుకు కూడా కాల్చుకున్నాక దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే రుచికరమైన సరవపిండి అనేది రెడీ అయిపోయింది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।